నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతాపూర్వక భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలందరూ కూడా భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు ఇప్పుడు కొద్ది క్షణాల్లోనే కిసాన్ సమ్మాన్ని భారతదేశ వ్యాప్తంగా 9వ విడత కార్యక్రమాన్ని ఈ రోజు లాంచ్ చేయడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు కార్యక్రమంలో పాల్గొంటున్నారు దీని తర్వాత వారు మాట్లాడడం కూడా జరుగుతుంది గతంలో ఇదే కార్యక్రమం ఇదే జగిత్యాలలో 8వ విడత కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది దాంట్లో రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు పాల్గొనడం విషయం అందరికీ తెలిసిన విషయం ఈరోజు ఈ సందర్భంగా 9వ విడత కార్యక్రమంలో రైతులకు లాభం చేసిన సందర్భంగా ఒకసారి అందరం కూడా గట్టిగా చప్పట్లుకొడదాం నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ భారత్ మాత కీ జై మాత కీ జై బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి ఈ జిల్లా రైతులకు గాని తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ కూడా సరిపడా యూరియాను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గౌరవ ఎరువులు రసాయన శాఖ మంత్రి నిన్ననే సహాయ మంత్రి గారు భగవత్ గారు చెప్పడం జరిగింది అయితే గతంలో విదేశీ మార్గద అది ఏదైతే కెమికల్స్ పెరగడం వల్ల ఈ డిఏపి దాదాపు 50% రేటు ఎబో అయ్యేది ఉండే 800 రూపాయలను డైరెక్ట్ రైతులకు అంటే సబ్సిడీ రూపంలో ఈ డిఏపి ఎరువులపై 1200 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల రైతులకు చాలా లాభం జరిగింది ముడి సరుకుల యొక్క రేట్లు విదేశాల్లో పెరగడం వల్ల రైతుల మీద భారం పడుతుందనే ఆలోచన విధానంతో నరేంద్ర మోడీ గారు ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది 4 రోజులు అయితే రేట్లు పెరుగుతాయనే టైంలోనే వారు వాటన్నిటి కూడా మేమే ఈ కేంద్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించి దాదాపు రైతులందరి ఏదైతే డిఏపి కానీ పొటాష్ ఈ వీటన్నిటిపై సబ్సిడీని అధికంగా అంటే 50% సబ్సిడీని ఈ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది దానికి రైతులందరూ కూడా ధన్యవాదాలు తెలిపారు అంటే పెంచి ఇక 2 రోజులు అయితే మళ్ళీ దించడం అనే కార్యక్రమం చేయకుండా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా దాన్ని పెంచకుండా ఆపిన ఘనత గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుంది అదేవిధంగా యూరియా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన ప్రణాళిక లేదు ఎందుకంటే రైతులకు యూరియా ఉన్నదని చెప్తే బాగుంటుంది ఏమైనా గోదాములలో సొసైటీ గోదాములలో యూరియా ఖాళీ కావడం వల్ల అనేక ఇబ్బందులు ముందడదా కూడా మన రైతులకు యూరియా దొరికే పరిస్థితి ఉంటాయి కానీ మార్కెట్ దగ్గర కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ గోదాములలో యూరియా ఉన్నది ఆ విషయాన్ని రైతులకు తెలియజేయక రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉన్నదా అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వము యూరియా నిల్వలు ఉన్నాయని గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆ రైతులకు యూరియాను అందజేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం నకిలీ విత్తనాలను అరికట్టాలని కూడా అనేక మార్లు మీ ద్వారా పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా రైతులకు సరైన రీతిలో యూరియా అదేవిధంగా ఈ మందులు ఏదైతే ఎరువులు సప్లై చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరొక మారు రైతులకు రైతుల ప్రభుత్వంగా ఉండే ఈ కేంద్ర ప్రభుత్వానికి గౌరవ ప్రధానమంత్రి గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 9వ విడత డబ్బులు ఈరోజు జమ కావడం 12:30 గౌరవ ప్రధానమంత్రి గారు కేవలం ఒక క్లిక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ పత్రికా మిత్రులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రైతును 2022 వరకు పెట్టుబడికి 1.5% లాభం వచ్చే విధంగా చేయాలనే ఆలోచన విధానంతో గౌరవ ప్రధానమంత్రి గారు సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి
कार्यक्रम एर्पट्टी पथका प्रजल्लोव गत करोना कष्टकाल मन एनो विड़ता कार्यक्रम निर्वहितुना अब गौरव पार्लमेंट सभ्यु राष्ट्र अध्यक्ष बंडी संजय कुमार गारु चैत्यालकु वच्ची आ कार्यक्रमान्नि चेयडं जरिगिंदि। अदे विधंगा देशंलो दादापु 10 कोट्ल मंदि रैतुलकु 19500 कोट्ल रूपायलु ई रोजु 2000 रूपायल्लो भागंगा ई रोजु 9वा विडत बालो भागंगा रैतुलकु अंदजेस्ता उन्नारु। ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గారు అదే విధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది। మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మేము ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది। ఈ జిల్లాకు వచ్చినట్లయితే దాదాపు 100,000 పైచీలకు రైతులకు 20 కోట్ల పైచీలు డబ్బులు ఈ రోజు జమ కావడం జరుగుతుంది। కేవలం చిన్న సన్నకారు రైతులకు లాభం చేకూర్చాలనే ఆలోచన విధానంతో గౌరవ ప్రధానమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు। ఏదైతే ఐటి ఉన్న వారికి ఇంట్లో ఉద్యోగం ఉన్న వారికి అదే విధంగా భూస్వాములకు ఈ పథకం వర్తించదు। కేవలం ఏదైతే 5 ఎకరాల లోపు భూమి ఉండి చిన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది। ఈ పథకం ద్వారా చిన్న రైతులకు చాలా మేలు చేకూరుతుంది। మనం ఇక్కడ రైతు బంధు తీసుకుంటుంటే గుంటలకు చెట్లకు పుట్టలకు పాములకు అన్నిటికీ ఇస్తున్నాం। ఈ పథకంలో కేవలం చిన్న సన్నకారు రైతులకు లాభం చేకూర్చే విధంగా ప్రధానమంత్రి గారు ఇక్కడ కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయకుండా మనందరికి రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూనే గిట్టుబాటు ధర కూడా చాలా ఎక్కువగా పెంచడం జరిగింది। ఇంకా రానున్న రోజుల్లో కూడా 22 వరకు ఆ గిట్టుబాటు ధరలు కూడా పెరుగుతాయి। నూతన వ్యాపార చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది।